దీంతో విచారణలో నిజాలు నిగు తేల్చడంలో సీబీఐ అవుట్ అయిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు వేసిన తుది గడువు ముగిసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో కొద్ది రోజుల క్రితం దర్యాప్తు సంస్థ తుది ఛార్జ్ షీట్ను వేసింది వివేక హత్య కేసులో నిందితులను గూగుల్ టేక్అవుట్ పట్టించిందని ఇంతకాలం సీబీఐ చెబుతూ వచ్చింది గూగుల్ టేక్అవుట్ ద్వారా సేకరించిన సాంకేతిక సమాచారం ఆధారంగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్టు చేసింది నిందితులు సునీల్ యాదవ్ ఉదయ్ కుమార్ రెడ్డి వివేకాను హత్య చేసిన అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ ఇంటి పరిసరాల్లోనూ ఉన్నారని గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలుసుకున్నట్లు సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే ఇదే ఇప్పుడు మాట మార్చింది ధోరణి గురించి చెప్పుకుందాం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటిలో రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగున రాత్రి సునీల్ యాదవ్ ఉన్నాడు అర్ధరాత్రి దాటాక రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వివేక నివాసం సమీపంలో రెండు గంటల నలభై రెండు నిమిషాలకు నివాసం లోపల ఉన్నాడు సునీల్ సెల్ నెంబర్ గూగుల్ టేక్అవుట్ ద్వారా గుర్తించాం అని సిబిఐ గతంలో పేర్కొంది తాజాగా తుది నివేదికలో మాట మార్చింది అబ్బే అదంతా నిజం కాదని సీబీఐ కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్ స్పష్టం చేసింది వివేక ఇంటిలో రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగు అర్ధరాత్రి దాటిన తరువాత సునీల్ యాదవ్ లేడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు వివేక ఇంటి బయట ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు ఇంటి లోపల ఉన్నాడు గతంలో గ్రేన్ వేజ్ కాలమానం ప్రకారం గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలుసుకున్నాం కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలి భారత కాలమానం ప్రకారం దానికి ఐదు గంటల ముప్పై నిమిషాల సమయం కలపాలి గతంలో సమాచార సేకరణలో పొరపాటు పడ్డాం అని సిబిఐ అత్యంత కీలకమైన చివరి ఛార్జ్ షీట్లో పేర్కొనడం సంచలనం రేకెత్తిస్తోంది వివేక హత్య కేసులో చివరి ఛార్జ్ షీట్ అత్యంత కీలకమైందని కొంతకాలంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది ఈ ఛార్జ్ షీట్ వివేక హత్య కేసులో దోషులెవరో తేలుతుందనే ప్రచారం జరుగుతూ వచ్చింది అయితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయానికి సంబంధించి ఇంతకాలం సాగుతున్న ప్రచారం అంతా ఉత్తుతిదే అని సీబీఐ వేసిన తుది ఛార్జ్షీట్ తేల్చి చెబుతోంది అంతేకాదు కడప ఎంపీ సీటే హత్యకు దారి తీసిందనే వాదనలో కూడా పసలేదని ఇదే షీట్ స్పష్టం చేసింది ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తనకిచ్చిన వాంగ్మూలాన్ని కూడా సీబీఐ బయటపెట్టింది తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీ సీట్ను ఆశించలేదని వైఎస్ షర్మిల వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీఐ పేర్కొంది అలాగే ఎన్నికలకు మూడు నెలల ముందు బెంగళూరులోని తన ఇంటికి వైఎస్ వివేకా వచ్చారని ఎంపీగా పోటీ చేయాలని కోరారని ఆమె తెలిపారు కానీ తనకు ఆ సమయంలో కడప రాజకీయాలపై ఆసక్తి లేదని చిన్నానకు స్పష్టం చేసినట్లు షర్మిల తన వాంగ్మూలంలో పేర్కొందని సీబీఐ షీట్ వేసింది దీంతో బయట ప్రచారం అవుతున్నదానికి వాస్తవాలకు పూర్తిగా విరుద్ధం ఉందని తెలిపోయింది వివేకా హత్య కేసులో ఇంతకాలం వైఎస్ అవినాశ్రెడ్డిని టార్గెట్ చేసి చివరికి తేల్చలేక సీబీఐ చేతులెత్తేసిందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి అవినాష్ ను టార్గెట్ చేయడం ద్వారా రాజకీయంగా వైఎస్ జగన్ ను ఇరకాటంలోకి నెట్టాలనే రాజకీయ అదృశ్య శక్తుల కుట్రలు పని చేయలేదని చెప్పొచ్చు